ఎక్స్పర్ట్ అందుకుంటున్నారు కృష్ణ చైతన్య. హాయ్ కృష్ణ, హ్యాపీ డే సార్. Yeah. Anta happy days hai kada? Yeah, all happy days. Yes, I think after happy days your career is also soaring high. Yeah. Ika ikkada meer paade tanti paat ni batte vaalla marks aadharapadi untai. So what song are you going to sing? Nenu ippudu enchukunna paata Pranavi oka melody song choose chesukunte nenu oka fast beat number choose chesukunanu. Okay. Youth ki taggattu. Mm-hmm. So nenu Chandrabose garu rasina paata Oi ane cinemalo Oi title song paadutunanu. Okay. Ee paata Siddharth gare paadaru. And Yuvan Shankar Raja garu music. Okay. Oi. Yeah, oi. Paade oi. Sure, oi. చూద్దాము. 9 out of 10.
ఇందాక అందరి పాటలకి చాలా ఎక్కువగా చెప్పాలంటే కంజూసీగా మార్కులు వేసిన మన మను గారు ఇప్పుడు మాత్రం కొంచెం దిల్ ఖోల్కే మార్కులు వేశారని చెప్పాలి. ఇక సుద్దాల అశోక్ తేజ గారు వేసిన మార్కులు మీరు మరీ జ్యూసీగా వేశారు సార్. నేను జోషిగా వేశాను. ఓకే, 10 out of 10. చంద్రబోస్ గారు 8 out of 10. అండ్ ఫైనలీ గోరెటి వెంకన్న గారు 8 out of 10. అంటే కృష్ణ చైతన్య, ఓవరాల్ గా నీకు వచ్చిన మార్క్స్ 100 87. చంద్రబోస్ గారు, మీ పాట ఇటు అశోక్ తేజ గారును మను గారు మీకన్నా ఎక్కువ మార్కులు వేశారు, మీరు 2 మార్కులు తగ్గించారు, ఎందుకని? కృష్ణ చైతన్య గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. తను పాడిన పాటలు ఎన్నో పాటలు ఆంధ్ర శ్రోతలను అలరించాయి ఇప్పటి వరకు. తను గొప్పగా పాడే గాత్రం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, అన్ని అంత సామర్థ్యం ఉంది. ఎందుకో కొంచెం పల్లవిలో కొంచెం బెరుకు బెరుగ్గా బెదురు బెదురుగా పాడినట్టు అనిపించింది 2 చోట్ల. తర్వాత చరణంలో ఇంటి ముందు నర్సరీ అంట నీదు వల్లరి ఒప్పుకోదు హ్యూమరాలజీ, ఒప్పుకోదు బదులు నువ్వు అంతేలేని హ్యూమరాలజీ పూర్తిగా మార్చి పాడేశావు. ఇందుకే బాబు అలా పాటలు ఎంచుకోకూడదు ఇక్కడ. తర్వాత మళ్ళీ 2వసారి వచ్చే పల్లవిలో కూడా కదిపే కలిగే అక్కడ ఎక్కడో కొంచెం తడబడ్డావు, అంటే పూర్తి నమ్మకం లేకుండా పాడినట్టుగా అనిపించింది. నేను ఏమి ఎదురు చూశానంటే సిద్ధార్థ గారి కంటే ఇంకా బాగా పాడతావు అని ఎదురు చూశాను. ఓకే, నెక్స్ట్ టైం తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాను. థాంక్యూ సో మచ్. అశోక్ తేజ గారు, నేను ఇంకా మాటల్లో చెప్పే పని ఉంది, మార్కుల్లోనే ఇచ్చేసారు మీరు. మార్కుల్లో చెప్పేశాను కదా. అవును, నాకు ఆయన వాయిస్ అన్న నాకు బాగా ఇష్టం. హ్యాపీ డేస్ లో ఆ పాట ఏది ఒక్కసారి మా కోసం. పొదులే గాలి స్నానం చేయాలి, బస్సులు ఎక్కాలి, కాలేజ్కి వెళ్ళాలి, అమ్మ ముందు వండర్లు, నాన్న ముందు బ్లండర్లు, పాకెట్ మనీకి డెండర్లు, ఇక బస్సులకై వెయిటింగ్, బస్ స్టాప్ లో చాటింగ్, క్యాంటీన్ లో మీటింగ్, జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా. ఏ కొడుకైనా ఏ తండ్రికైనా తండ్రే, అమ్మ ముందు ప్రతి కొడుకు పాతాల పేరులో తోటరాముడి. అది అది పలికించడంలో ఈ అబ్బాయిలు ఉన్న గొప్పతనాన్ని నాకు బాగా ఇష్టం. ఏదైనా ఇప్పుడు ఓయి పాటలు కూడా ఆ ఓ అనడం లోపల నాకు కృష్ణ చైతన్య కనిపించడు. ఆ ఓ అనడం లోపల భారతదేశం లోపల 70% ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆయన గొంతుల్లో నుంచి జలపాతం అలా దూకినట్టు ఫీల్ అవుతాను నేను. మను గారు, వెరీ గుడ్, డైనమిక్స్ ఆయన వాయిస్ లో, లిరికల్ క్లారిటీస్ కానివ్వండి, విబ్రాటో ఎంతవరకు నీడెడ్ ఆ సాంగ్ కి అంతవరకు కరెక్ట్ గా యూజ్ చేస్తున్నాడు, అవి నాకు ఎక్స్ట్రాడినరీగా నాకు నచ్చినాయి. చాలా బాగా పాడారు సార్. ఓకే, సో కృష్ణ చైతన్య, నువ్వు పాడినటువంటి పాటకి ఓవరాల్ గా వచ్చిన మార్క్స్ చూసాము, ఇక ఎస్టాబ్లిష్ అయిన బెంచ్ మార్క్స్ ఎంతో చూద్దామా? ష్యూర్. బెంచ్ మార్క్స్